వెల్కమ్ టు యాస్మిన్ చూడమి. సో ఇప్పుడు మనం జాగ్రఫీలో ఇది నెక్స్ట్ లెసన్. సో భారతదేశ ఉనికి గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనం భారతదేశం వరల్డ్లో మనం భూభాగం చూస్తే మాత్రం భూభాగంగా మనం 7వ స్థానంలో ఉన్నాం. సో ఫస్ట్ పొజిషన్లో భూభాగంలో మాత్రం రష్యా ఉంది, సెకండ్ పొజిషన్లో కెనడా ఉంది, థర్డ్ పొజిషన్లో చైనా ఉంది, ఫోర్త్ పొజిషన్లో అమెరికా ఉంది, ఫిఫ్త్ పొజిషన్లో బ్రెజిల్ ఉంది, సిక్స్త్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉంది. సో మనం భూభాగం విషయంలో ప్రపంచంలో 7వ దేశంగా ఉన్నాం. సో అలాగే జనాభా ప్రకారం 17.7 ప్రపంచ జనాభాలో పోలిస్తే మనం 2011 జనాభా ప్రకారం 17.5% జనాభాను కలిగి ఉన్నాం ప్రపంచ జనాభాలో. సో ఇప్పుడు మనం భారతదేశ అంశం గురించి మనం ఆడుకుందాం. భారతదేశ అంచు గురించి మనం ఆడుకుంటే భారతదేశ ఉత్తర భాగాన చివరి అంచు కిలిక్ ధావన్ పాయింట్. సో ఇక్కడ ఉంటుంది కిలిక్ ధావన్ పాయింట్. అండ్ నెక్స్ట్ దక్షిణానికి వస్తే తమిళనాడులోని కన్యాకుమారి. సో తమిళనాడులోని కన్యాకుమారి దక్షిణ ప్రాంతంలో చిట్ట చివరి అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దక్షిణ శిఖరాగ్రహణ. సో దక్షిణ శిఖరాగ్రహణ ప్రాంతం చిట్ట చివరి ప్రాంతం మాత్రం ఇందిరా పాయింట్. సో అలాగే మనం పశ్చిమ భాగాని కిందకి వస్తే రాణ్ ఆఫ్ కచ్. నెక్స్ట్ తూర్పు భాగానికి వెళ్తే అరుణాచల్ ప్రదేశ్. ఇవి సరిహద్దు చివరి ప్రాంతాలు. సో మనకు భారతదేశం చూస్తే మాత్రం సో మనకి ఇలా చూస్తే ఉత్తరం నుంచి దక్షిణం. సో ఇక్కడ ఉత్తరం నుంచి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి సో ఇక్కడ తమిళనాడు వరకు ఉత్తరం నుంచి దక్షిణం చూస్తే దీనికి పొడవు ఎంత అంటే మొత్తం లెంత్ ఎంత వస్తుంది అంటే 3214 కిలోమీటర్లు. సో అలాగే మనం ఇట్లా చూస్తే సో ఇట్లా ఇక్కడ ఈ గుజరాత్ నుంచి ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇట్లా చూస్తే దీని లెంత్ వచ్చేసి 2933 కిలోమీటర్స్. సో ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మొత్తం భూ సరిహద్దు పొరుగు. సో మనము భూ సరిహద్దు ఎన్ని దేశాలతో కలిగి ఉన్నామంటే అంతర్జాతీయ సరిహద్దు రేఖలు మనము 7 దేశాలతో కలిగి ఉన్నాం. సో 7 దేశాలు 7 దేశాలతో మనం 17 రాష్ట్రాలు కలిగి ఉన్నాం 17 రాష్ట్రాలు చెప్పుకోవచ్చు. సో వాటి గురించి కొంచెం ముందు మాడుకుందాం. సో ఇట్లా ఎంత అంటే 15,200 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తీరరేఖ పొడవు. సో తీరరేఖం అంటే సముద్ర రేఖ, ఇది అంత ఉంది కదా. సో ఇక్కడ ఇక్కడ ఇది సముద్రం కదా, ఇది అరేబియా సముద్రం కదా, దీన్ని తీరరేఖ అంటారు. ఇక్కడ ఇది బే ఆఫ్ బెంగాల్ కదా, సో దీన్ని కోస్టల్ ఏరియా అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో దీన్ని తీరరేఖ అని చెప్పి తెలుగులో అనడం జరుగుతుంది, ఇదే తీరరేఖ. సో ఇది ఇదంతా కలుపుకుంటే మనకు 6,100 కిలోమీటర్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాలు మొత్తం ఎంత అంటే 9 అంట. సో అందులో అరేబియా సముద్రం చూసుకున్నట్టయితే గుజరాత్, అరేబియా సముద్రంలో ఉన్న అరేబియా సముద్ర తీరం వెంబడి ఉన్న రాష్ట్రాలు వచ్చేసి గుజరాత్, అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, అండ్ నెక్స్ట్ కేరళ. సో కేరళ ఇక్కడ ఉంది, చిన్నగా ఉంది చూడండి కేరళ. ఇదంతా ఏ తీర రేఖ వెంబడి, అరేబియా తీర రేఖ వెంబడి, అరేబియా సముద్ర తీర రేఖ వెంబడి ఉంది. అండ్ నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ ఏరియాస్ స్టేట్స్ చూస్తే తమిళనాడు. సో ఇక్కడ మనకు తమిళనాడు ఉంది, ఇక్కడ తమిళనాడు ఉంది. అండ్ నెక్స్ట్ ఏపీ, ఏపీ పైన ఉంటుంది ఏపీ. అండ్ నెక్స్ట్ ఒడిస్సా, ఒడిస్సా ఇక్కడ ఉంటుంది ఒడిస్సా. అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉంది, ఇక్కడ వెస్ట్ బెంగాల్. సో ఇవి బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి బే ఆఫ్ బెంగాల్ సైడ్ 4 ఉన్నాయి. సో నెక్స్ట్ అరేబియన్ సీ వైపు కోస్టల్ స్టేట్స్ 5 ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వీటిని మ్యాప్తోనే గుర్తుంచుకోవాలి. మనకు రాస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, రాస్తే మాత్రం ఏమి గుర్తుకుండదు, నథింగ్ అసలు. మనకు మ్యాప్తోనే పని. మనకు ఇది చాప్టర్ వైజ్ చెప్పడానికి ఎకనామీ కాదు, ఏదో కాదు, జాగ్రఫీ. సో మనకు మ్యాప్ ఉంటేనే ఇక్కడ పని, మ్యాప్ లేకపోతే అసలు మనకు ఏం పని లేదు. మ్యాప్ కంపల్సరీ, మ్యాప్ ఉంటేనే కంపల్సరీ మనకు రీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దీంట్లో పొడవైన తీరరేఖ రాష్ట్రం గుజరాత్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పొడవైన తీరరేఖ ప్రాంతం తీరరేఖ పొడవు
తీరకపోలు అధికంగా ఉన్న రాష్ట్రం గుజరాత్ అని చెప్పుకోవచ్చు. ఎంత అంటే 1084 కిలోమీటర్లు. అండ్ రెండో రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు 972 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. సో ఇది కోనా ఉంది కదా, ఇది సముద్రం, ఇది సముద్రం, ఇది కోనా ఉంది కదా, దీన్నే తీరరేఖ అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇట్లా తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఈ సెకండ్ పొజిషన్ ఉంది మన స్టేట్. ఫస్ట్ పొజిషన్లో గుజరాత్ ఉంది, గుజరాత్ 1054 కిలోమీటర్లు ఉంది. అండ్ నెక్స్ట్ అతి తక్కువగా, సో ఇక్కడ చూడండి అతి తక్కువ చిన్నగా ఉంది కదా స్టేట్ గోవా స్టేట్, అతి తక్కువ ఏంటంటే తీరరేఖ వెంబడి ఇలా ఇంత నుంచి ఇంతవరకు ఎంత 32 కిలోమీటర్లు ఉందంట గోవా. సో ఇట్లా మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన దేశానికి సముద్ర సరిహద్దు గల దేశం. సో సముద్ర సరిహద్దు గల దేశం, ఇదంతా సముద్రం, ఏంటి ఇండియన్ ఓషన్ కదా. సో సముద్ర సరిహద్దు గల దేశం ఏదంటే శ్రీలంక. ఇక్కడ సముద్రమే కదా, వైట్ మనకు బ్లూ కలర్లో ఉంది. సో సముద్ర సరిహద్దు గల దేశం ఇండియన్ ఓషన్ ఉంది కదా ఇక్కడ. సముద్ర సరిహద్దు గల దేశం భారతదేశంతో కలిగిన దేశం శ్రీలంక అని చెప్పుకోవచ్చు. సో మనం దేశంలో బాగా విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం ఏదైనా ఉందంటే, సో ఇక్కడ మనకు మ్యాప్ మొత్తం కనిపిస్తుంది, మీరే చూడొచ్చు మ్యాప్ మొత్తంలో పెద్ద రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇక్కడ మనకు పెద్దగా కనిపిస్తుంది ఏంటి, రాజస్థాన్ రాష్ట్రం విస్తీర్ణంలో పరంగా పెద్ద రాష్ట్రం ఇది. సో మొదటి స్థానంలో ఉంది. అండ్ నెక్స్ట్ రెండో స్థానంలో దీని కిందే పక్కపొంటే ఉంది. సో కింద మధ్యప్రదేశ్ ఉంది సెకండ్ పొజిషన్లో. అండ్ థర్డ్ పొజిషన్లో మహారాష్ట్ర ఉంటుంది. ఇక్కడ ఎంత చాలా పెద్దగా ఉంది చూడండి, మధ్యప్రదేశ్ కింద ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఫిఫ్త్ యూపీ ఉంటుంది. సారీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయింది ఫోర్త్ పొజిషన్ నుంచి, ఆంధ్రప్రదేశ్ పోయింది ఫోర్త్ పొజిషన్లో, యూపీ ఉంది. సో ఇప్పుడు మనం మన దేశంతో కలిగి ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల రాష్ట్రాల గురించి ఇప్పుడు మనం ఆడుకుందాం. సో మన దేశంతో అంతర్జాతీయ సరిహద్దుగా కలిగి ఉన్న దేశాలు 7. సో మొత్తం 17 రాష్ట్రాలు 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి. సో వాటి గురించి కొంచెం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ గురించి చూద్దాం. సో పాకిస్తాన్, భారత్ పాకిస్తాన్ ఈ సరిహద్దు రేఖ ఉంది కదా. సో ఈ సరిహద్దు రేఖ పేరు మెక్మోహన్ చైనాకి వెళ్ళిపోతుంది. రాడ్ క్లిప్ రేఖ సరిహద్దు రేఖ అని చెప్పుకోవచ్చు. సో పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి జమ్మూ కాశ్మీర్. ఇగో చూడండి ఇక్కడ మనకు ఎక్కడి నుంచి పాకిస్తాన్ స్టార్ట్, సో ఇక్కడ నుంచి ఇలా 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 వెళ్ళిపోయి, సో ఇక్కడ మనకు రాజస్థాన్, గుజరాత్ వరకు కూడా మనం పంచుకుంటున్నాయి. వీటి గురించి మనం చూద్దాం. ఒకటి స్పష్టంగా అనిపిస్తుంది పటంలోనే, జమ్మూ కాశ్మీర్. అండ్ నెక్స్ట్ రాజస్థాన్, ఓకే స్పష్టంగా అనిపించింది. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మన టచ్లో ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది సరిహద్దు, ఇది ఉంది కదా, ఈ కొన అయితే ఏదైతే ఉందో దీన్ని సరిహద్దు అని చెప్పేసి అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గుజరాత్, ఓకే మొత్తం అన్ని 3 రాష్ట్రాలు పాకిస్తాన్ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. సో మీకు ఇలా షార్ట్కట్లో మాత్రం కావాలంటే మాత్రం నేను గుర్తుంచుకోండి, ఇక్కడ కింద రాస్తాను. సో పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రం గురించి మనం షార్ట్కట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు మనం పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు 4. సో అవి షార్ట్కట్లో మనం ప్రయత్నిద్దాం ఒకసారి. వాటిని పండిట జేపీఆర్ గయా అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పండిట్ అంటే ఎవరంటే పాకిస్తాన్, ఓకే. జేఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ పీ ఫర్ పంజాబ్. సో ఇక్కడ నేను మ్యాప్లో పంజాబ్ చూపెట్టలేదు, పంజాబ్ కూడా మనకు పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటుంది, ఇక్కడ నేను మ్యాప్లో చూపెట్టలేదు. ఇక్కడ పంజాబ్ కూడా పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటుంది, ఇక్కడ పంజాబ్ లాహోర్ దగ్గర చూడండి. సో ఇక్కడ నీకు మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది, పీ ఫర్ పంజాబ్. అండ్ నెక్స్ట్ ఆర్ ఫర్ రాజస్థాన్, గయా మీన్స్ గుజరాత్.
సో మొత్తం ఎన్ని వచ్చినాయి మనకు? నాలుగు వచ్చినాయి కదా. సో పండిట్ జేపీఆర్ గయా అని చెప్పేసి ఇట్లా షార్ట్కట్లో గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనకు సరిహద్దులు పంచుకుంటున్న దేశం వచ్చేసి చైనా అని చెప్పుకోవచ్చు. సో చైనా చూస్తే చైనా మొత్తం ఐదు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పుకోవచ్చు, అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పుకోవచ్చు, అండ్ థర్డ్ ఉత్తరాఖండ్ అని చెప్పుకోవచ్చు, ఫిఫ్త్ సిక్కిం అని చెప్పుకోవచ్చు. ఈ ఐదు రాష్ట్రాలతో చైనా సరిహద్దులు పంచుకుంటుందని చెప్పుకోవచ్చు. సో మనకు వీటిని షార్ట్కట్ చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రం గురించి, షార్ట్కట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు షార్ట్కట్ గురించి మాట్లాడితే మాత్రం కంజూష్ అని చెప్పేసి ఒకటి గుర్తుంచుకోండి, కంజూష్. సో సిఏఎన్ క్యాన్ అంటే, సో కంజూష్ అంటే మోసకారి అని చెప్పేసి మనకు హిందీలో వర్డ్ వస్తుంది, మోసకారి. సో మనకు చైనా మోసకారి కదా, సో అట్లా గుర్తుంచుకోండి. కంజూష్ ఎవరు? చైనా. సో సిఏఎన్ అంటే క్యాన్, సో సిఏఎన్ ఫర్ చైనా, క్యాన్ ఫర్ చైనా, అండ్ జే ఫర్ జేఎన్కే, జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ నెక్స్ట్ యు ఫర్ ఉత్తరాఖండ్, యు ఫర్ ఉత్తరాఖండ్, అండ్ నెక్స్ట్ ఎస్ ఫర్ సిక్కిం, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్. సో మొత్తం ఎన్ని? 1, 2, 3, 4. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది, మర్చిపోయినా, ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్, ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్. సో మొత్తం ఎన్ని? ఐదు రాష్ట్రాలతో చైనా సరిహద్దు రేఖలను పంచుకుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ నేపాల్తో ఐదు రాష్ట్రాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ సిక్కిం ఉందని చెప్పుకోవచ్చు, అండ్ నెక్స్ట్ బీహార్ ఉందని చెప్పుకోవచ్చు, అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యూకే ఉత్తరాఖండ్ ఉందని చెప్పుకోవచ్చు, అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఎన్ని? ఐదు రాష్ట్రాలు అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూపీ ఆల్సో, యూపీ నాలుగో వచ్చినాయి కదా, యూపీ కూడా మనకు నేపాల్తో ఇక్కడ సరిహద్దు అంచుకుంటుంది. చూస్తుంటే నేపాల్తో, ఇది నేపాల్, ఇక్కడ యూపీ ఉంది, ఇక్కడ బీహార్ ఉంది. సో ది బీహార్ కిందే మనకు ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంది, అండ్ నెక్స్ట్ ఈ నేపాల్ పక్క పొంటి, ఇటు పక్క పొంటి సిక్కిం ఉంది, ఇటు పక్క పొంటి ఉత్తరాఖండ్ ఉంది. సో ఇట్లా మనకు మ్యాప్తోని గుర్తుంచుకోవడం మనకు ఈజీ అవుతుంది. సో దీన్ని షార్ట్కట్లో మాత్రం గుర్తుంచుకోవాలంటే న్యూ బస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో కోడ్ ఏంటి, షార్ట్కట్లో కోడ్ ఏంటి? న్యూ బస్. నేపాల్కి కోడ్ ఏంటి? న్యూ బస్. సో ఇక్కడ న్యూ బస్ అంటే యూ ఈ రాయాలి, కానీ ఈ దగ్గర నేను యూ రాసిన. సో ఎందుకో చెప్తా. సో ఎన్ ఫర్ నేపాల్, యూ ఫర్ యూకే, నెక్స్ట్ డబ్ల్యూ ఫర్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ బి ఫర్ బీహార్, యు ఫర్ యూపీ, నెక్స్ట్ ఎస్ ఫర్ సిక్కిం. సో మొత్తం ఎన్ని? ఐదు రాష్ట్రాలతోని నేపాల్ సరిహద్దును పంచుకుంటుంది. ఇట్లా మనకు గుర్తుంచుకుంటేనే ఈజీ అవుతుంది. సో మ్యాప్ కూడా కంపల్సరీ గుర్తుంచుకోండి, మ్యాప్ గుర్తుంటేనే మనకు ఈజీగా మనకు గెడిన అవుతాం. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి, బంగ్లాదేశ్ దేశంతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి ఒకటి వెస్ట్ బెంగాల్, అండ్ నెక్స్ట్ అస్సాం, అండ్ నెక్స్ట్ మణిపూర్, మిజోరం. సో ఈ రాష్ట్రాలు మిజోరం అండ్ త్రిపుర. సో గుర్తుంచుకోండి, మా బంగ్లాదేశ్తో ఏ రాష్ట్ర సరిహద్దులు పంచుకుంటున్నాయంటే వెస్ట్ బెంగాల్ పంచుకుంటుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదిగో త్రిపుర, ఇది త్రిపుర, అండ్ నెక్స్ట్ ఇది మణిపూర్, ఇది అస్సాం. సో ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి.
సో ఇప్పుడు మనం బంగ్లాదేశ్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్ర షార్ట్కట్ల గురించి మనం ఆడుకుంటున్నాం. సో బంగ్లాదేశ్తో బంగ్లాదేశ్కి రాద్దాం. బంగ్లాదేశ్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి షార్ట్కట్లు మనం చూద్దాం. ఇప్పుడు బిఎం డబ్ల్యూ ఎట్ మిజోరం, మిజోరం BNWH మిజోరం. సో బి ఫర్ బీహార్, బి ఫర్ బీహార్, ఎం ఫర్ మణిపూర్, ఏ ఫర్ అస్సాం, టీ ఫర్ త్రిపుర, సో మిజోరం ఫర్ మిజోరం. సో ఇట్లా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మయన్మార్తో సరిహద్దులు అనుకుని పంచుకుంటున్న రాష్ట్రాలు చూద్దాం. సో మయన్మార్ దేశంతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు చూద్దాం. సో మొట్టమొదటిగా మిజోరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ చూడండి. సో అరుణాచల్ ప్రదేశ్ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మిజోరం కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నాగాలాండ్, సో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది, మిజోరం. ఈ నాలుగు రాష్ట్రాలు కూడా మనకు ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే, ఈ నాలుగు ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే మయన్మార్తో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఇవేవి స్పష్టంగా అనిపిస్తుంది. ఇది పటం, మయన్మార్ పటం ఇది. సో మనకు అరుణాచల్ ఈ బార్డర్ అరుణాచల్తో కలిగి ఉంది. అండ్ నెక్స్ట్ నాగాలాండ్తో కలిగి ఉంది, మిజోరంతో కలిగి ఉంది. సో ఈ నాలుగు రాష్ట్రాలతో మయన్మార్ దేశం సరిహద్దు కలిగి ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చిట్ట చివరిది మనకి లాస్ట్కి వచ్చేస్తే మనకు ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో ఈ ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉన్న ఒకే ఒక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, మనకు స్పష్టంగా అనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై ఉంటుంది. సో ఒకే ఒక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. సో మనకు భూ పరివేషిత రాష్ట్రాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. భూ పరివేషిత రాష్ట్రాలు అంటే మనకు నాలుగు ఉన్నాయి చెప్పుకోవచ్చు. భూ పరివేషిత రాష్ట్రాలు అంటే ఎలాంటి సముద్ర తీరరేఖ రేఖలు కానీ మరియు సరిహద్దు రేఖలు కానీ లేకపోతే, భూ సరిహద్దు రేఖలు కానీ లేకపోతే వాటిని భూ పరివేషిత రాష్ట్రాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది. మళ్ళీ స్పష్టంగా క్లియర్గా మళ్ళీ చెప్తా స్లోగా, ఎలాంటి సముద్ర తీరరేఖ కానీ మరియు భూ సరిహద్దు, అంతర్జాతీయ భూ సరిహద్దు లేక ఉండుట దాన్ని భూ పరివేషిత రాష్ట్రం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో అలాంటి రాష్ట్రాలు నాలుగు ఉన్నాయి. ఒకటి ఛత్తీస్గఢ్. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ మనకుంది. సో ఛత్తీస్గఢ్కి ఇక్కడ ఎలాంటి తీర ప్రాంతం లేదు. అండ్ నెక్స్ట్ ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దు లేదు, అంతర్జాతీయ సరిహద్దు లేదు. అండ్ నెక్స్ట్ హర్యానా ఉంటుంది. సో హర్యానా ఇక్కడ ఉంటుంది చూడండి. సో పంజాబ్ దగ్గర ఉంటుంది. ఓకే, హర్యానా ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దు కలిగి లేదు మరియు దీనికి సముద్ర తీరరేఖ కూడా లేదు. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్. సో ఇక్కడ మధ్యప్రదేశ్కు ఎక్కడ అంతర్జాతీయ సరిహద్దులు లేవు, అండ్ నెక్స్ట్ సముద్ర తీరరేఖ కూడా ఎక్కడ లేదు. సో మిగతా వాటికి అన్నిటి ఉన్నాయి చూడండి, ఒరిస్సా కావచ్చు, నెక్స్ట్ ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు వీటి కావచ్చు. సో వీటికి అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. నెక్స్ట్ జార్ఖండ్ కూడా. సో భూ పరిసర రాష్ట్రాలు ఏంటంటే నాలుగు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఒకవేళ మీకు షార్ట్కట్లో గుర్తుంచుకుంటే మాత్రం సీఎం హెచ్జే అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సీఎం భూ పరివేషిత రాష్ట్రాల్లో సీఎం ఎవరంటే హరీష్ జయరాజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో భూ పరివేషిత రాష్ట్రాల్లో సీఎం ఎవరంటే హరీష్ జయరాజ్. సి ఫర్ ఛత్తీస్గఢ్, ఎం ఫర్ మధ్యప్రదేశ్, హెచ్ ఫర్ హర్యానా, జే ఫర్ జార్ఖండ్. సో మనకు మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం యూపీ అని చెప్పుకోవచ్చు. సో తక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు రెండు రెండు చెప్పుకోవచ్చు. ఒకటి సిక్కిం ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేఘాలయ కూడా అని చెప్పుకోవచ్చు. సో మేఘాలయ ఇక్కడే ఉంటుంది, ఇదిగో మేఘాలయ. సో ఇది టోటల్గా భారతదేశ మ్యాప్ గురించి. సో ఇంకొంచెం మనం కొంచెం డెప్త్ పెంచాం, జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా మనం డిస్కస్ చేసిన చాలా ఉంది, జస్ట్ ఇంకా ముందు బ్రీఫ్ వెళ్దాం. భారతదేశ ప్రాంతాన్ని భూగోళికంగా మనం భౌగోళికంగా ఆరు భాగాలుగా విభజించవచ్చు. భౌగోళిక ప్రాంతం, భారతదేశ భౌగోళిక ప్రాంతాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే ఆరు రకాలుగా విభజించవచ్చు. ఒకటి హిమాలయాలు, హిమాలయాలు
అండ్ నెక్స్ట్ రెండు వచ్చేసి నార్థన్ ప్లెయిన్స్ తెలుగులో ఉత్తర మైదానం అని చెప్పేసి అంటే జరుగుతుంది, ఉత్తర మైదానాలు. అండ్ నెక్స్ట్ మూడు వచ్చేసి ద్వీపకల్ప పీఠ భూమి. ద్వీపకల్ప పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి అంటే మూడు వైపుగా నీరుంది కాబట్టి ద్వీపకల్పం. సో పీఠభూమి అంటే పీఠభూమి. సో వీటి ఎందుకు వచ్చినాయి, వీటి రావడం గల కారణం కూడా ఒక్కొక్కటి నీట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద్వీపకల్ప పీఠభూమి, సో భారతదేశ ఎడారి ప్రాంతం. సో ఇండియన్ డెజర్ట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్, తీర ప్రాంతాలు. అండ్ నెక్స్ట్ ఐలాండ్స్, దీవులు లేదా దీవులు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇట్లా భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. సో ఇట్లా రావడానికి గల కారణం ఏందో ఫస్ట్ ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ గురించి ఇప్పుడు మనం స్పష్టంగా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం మన ఖండాలు ఎన్ని తెలుసు, మనకు ఖండాలు 7 అని చెప్పి తెలుసు మనకు. కాకపోతే ఇంతకుముందు ఎప్పుడంటే 220 మిలియన్ సంవత్సరాల క్రితం ఖండాలంతా ఒకే భాగం. సో ఈ ఒకే భాగం ఇదంతా ఖండాలు లేవు. సో దాన్నే పాంజియా ఖండం అని చెప్పేసి అనేవారు. సో పాంజియా ఖండానికి కింద బ్లూ కలర్లో ఉంది కదా, ఈ బ్లూ కలర్ దీన్ని పాందాలస అని చెప్పేసి అనడం జరిగింది. పాందాలస అంటే సముద్రం అని చెప్పేసి, ఈ నీరు ప్రాంతాన్ని పాందాలస అని చెప్పేసి అనడం జరిగింది. సో ఇది ఎవరి భావన అంటే భూశాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజినర్ యొక్క భావన. సో కొన్ని రోజులకు కొన్ని వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సో భూమి 200 మిలియన్ సంవత్సరాల తర్వాత 3 విభాగాలుగా ఏర్పడింది. అదేంటంటే 1 గోండ్వానా భూభాగం, లారేషినియా భూభాగం, అండ్ నెక్స్ట్ తెతిస్ సముద్రం. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఎప్పుడు ఏ కాలంలో? 200 మిలియన్ సంవత్సరాల క్రితం. మ్యాప్ ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం కదలలేదు, ఇక్కడ కొంచెం కదిలింది. 2 పార్ట్స్ ఏర్పడ్డాయి, 2 భూభాగాలు, ఒకటి లారేషియా భూభాగం అండ్ నెక్స్ట్ గోండ్వానా భూభాగం. సో ఈ మధ్యలో ఇది బ్లూ ఉంది కదా, ఇది తెతిస్ సముద్రం. అండ్ నెక్స్ట్ 135 మిలియన్ సంవత్సరాల క్రితం మళ్ళీ వాతావరణం చాలా మార్పులు వచ్చాయి. సో ఎండలు చాలా కొట్టినాయి, చాలా వానలు చాలా వచ్చాయి, వాతావరణంలో చాలా మార్పులకు అనుగుణంగా 135 మిలియన్ సంవత్సరాల కిందట మళ్ళీ ఏమైపోయిందంటే మనకు 7 ఖండాలుగా ఏర్పడింది. ఇక్కడ మనకు కనిపించచ్చు. ఇంకొక ఆల్ఫ్రెడ్ వెజినర్ సిద్ధాంతం ఈయనకి ఏంటంటే, ఈయన ఫస్ట్ మాట ఎవరు నమ్మలేదు, కాకపోతే నమ్మడం గల కారణం ఏంటంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, చెప్తే మీరు కూడా మనం ఒప్పుకోవాల్సి అని చెప్పేసి మనకు కూడా ఒక భావన వస్తుంది. అవేంటో చూద్దాం ఒకసారి. సో ఇదేంటి మనకు, ఇది దక్షిణ అమెరికా ఖండం ఇది, అండ్ నెక్స్ట్ ఇది ఆఫ్రికా ఖండం. సో దీన్ని మర్జీ చేస్తే మర్జీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది దక్షిణ అమెరికా, ఇది ఉత్తర అమెరికా. ఈ రెండు మర్జ్ అయిపోయినాయి కదా ఇక్కడ. సో ఇక్కడ మర్జ్ అయిపోయినాయి చూడండి, ఎంత స్పష్టంగా మర్జ్ అయిపోయినాయో. సో ఇక్కడ ఏంటంటే ఈ 135 మిలియన్ సంవత్సరాల క్రితం అయిపోయిందంటే విడిపోయినాయి చూడండి, దీన్ని మళ్ళీ మర్జ్ చేస్తే మర్జ్ అయిపోతాయి, ఈక్వల్గా అయిపోతాయి. నెక్స్ట్ 10 మిలియన్ సంవత్సరాల క్రింద, సో ఇది మ్యాప్. సో ఇట్లా విడిపోవడం జరిగింది, మొత్తం 7 ఖండాలుగా ఏర్పడ్డాయి. ఇదొక కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది, చాలామంది నమ్మలేదు. సో అట్లెట్లయితే అని చెప్పేసి కూడా నమ్మలేదు. ఇంకొక స్పష్టమైన కొన్ని కారణాలు చూపితే చాలామంది నమ్మిర్రు, అవి ఏంటో చూద్దాం. సో అన్ని ఇక్కడ దక్షిణ అమెరికాలో మరియు ఆఫ్రికాలో ఉన్న జంతు సంపద ఉంటుంది కదా, జంతు సంపద యొక్క డిఎన్ పరీక్షిస్తే ఆ డిఎన్ఏ సిమిలర్గా ఉంది. అండ్ నెక్స్ట్ వృక్ష సంపద కూడా, ఇక్కడ ఉన్న చెట్లు జాతే అక్కడ చెట్లు ఉన్నాయి. సో అట్లా అన్నీ సింక్ అయిపోయినాయి. సో వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, అట్లా అన్నీ సింక్ అయిపోయినాయి అన్ని ఖండాల్లో కొన్ని కామన్గా ఉన్నాయి. సో అట్లా అని చెప్పేసి చాలామంది నమ్మడం జరిగింది, ఆల్ఫ్రెడ్ వెజినర్ భూఖండాంతర చల సిద్ధాంతం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత ఓకే అంతా అయిపోయింది, ఇట్లా 7 ఖండాలుగా ఏర్పడింది ఓకే.
సో ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇందులో అంటే, సో మనం ఇక్కడ ఎక్కడుంటామంటే గోండ్వాన భూభాగంలో ఉంటాం అన్నమాట. సో ఇట్లా భారతదేశం గోండ్వాన భూభాగంలో భాగమే. సో ఇట్లా విడిపోయిన సందర్భంలో ఏంటంటే ఒక ఖండాన్ని ఇంకొక ఖండం స్పష్టంగా ఢీకొనడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక ఖండాన్ని ఇంకొక ఖండం స్పష్టంగా ఢీకొన్నాయి. సో ఢీకొన్నప్పుడు ఏంటంటే చాలా మార్పులు ఏర్పడ్డాయి. ఎట్లా అంటే ఆ మట్టి అంత రావడం, నెక్స్ట్ పర్వతాలు ఏర్పడడం, ఇలా ఢీకొనడం ద్వారా, ఇట్లా ఢీకొంటాయి కదా, ఢీకొనడం ద్వారా స్మూత్ అయిపోయి పర్వతాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఒండ్రు నేలలు ఏర్పడ్డాయి. సో పర్వతాలు కావచ్చు, మైదానాలు కావచ్చు, అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్, ఇంకా అన్నీ కూడా దీని ద్వారా ఏర్పడ్డాయి. అండ్ నెక్స్ట్ పీఠభూములు కావచ్చు, సముద్ర తీర మైదానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇలా ఢీకొనడం ద్వారానే మనకు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు నేను డివైడ్ చేసి చెప్పినా కదా ఆ సిక్స్ పార్ట్స్ అని చెప్పేసి, ఆ సిక్స్ పార్ట్స్ కూడా దీని వల్లే ఏర్పడ్డాయి. సో ఇట్లా ఈ మ్యాప్ ద్వారానే ఏర్పడ్డాయి అని చెప్పేసి, ఇలా ఒక ఖండాన్ని ఇంకో ఖండం ఢీకొనడం ద్వారా మనకు హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అండ్ నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడింది. అండ్ నెక్స్ట్ తీరమైనలు ఏర్పడ్డాయి, దీవులు ఏర్పడ్డాయి. సో ఇట్లా వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇవి మైదానాలు, పీఠభూములు, హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. సో ఇది రీజన్. సో మనకు ఈ రీజన్ కంపల్సరీ ఎక్కడైనా కామన్, ఇది జాగ్రఫీ అంటేనే ఈ కంపల్సరీ జాగ్రఫీలో ఇది లేనిది మనకు ఫస్ట్ లెసనే ఇది, బేసిక్స్ లేనిది మనం ఏం చేయలేం. దీని మీద కంపల్సరీ అయితే గుర్తుంచుకోండి. ఇవే అలా సిక్స్ పార్ట్స్ డివైడ్ అయ్యే కారణం ఏంటంటే ఇది రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు మనం హిమాలయ గురించి మాట్లాడుకుందాం. దేని గురించి మాట్లాడుకుందామంటే, సో ఒక్కొక్కటి వద్దాం. ఇప్పుడు ఇందులో మనం హిమాలయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం హిమాలయ గురించి మనం మాట్లాడుకుందాం. సో హిమాలయాలకు వెళ్తే మనకు హిమాలయను క్లాసిఫై చేస్తే మనకు నాలుగు రకాలుగా ఉంటాయి. సో వాటి నాలుగు రకాలు అవి, జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తారంగా ఒక చాపంలాగా విస్తరించి ఉన్నాయి ఇవి. సో ఇవి ఎందుకంటే హిమాలయం లేకపోతే మన భారతదేశంలో సరైన సగటు వర్షపాతం లేకపోతుండే, దాంతోపాటు సరైన వాతావరణం చేంజ్లే ఉండకపోతుండే, వాతావరణం అనేది సరిగా ఉండకపోతుండే. సో ఇప్పుడు దీంట్లో మనం హిమాలయం క్లాసిఫై చేస్తే నాలుగు రకాలని చెప్పుకోవచ్చు. ట్రాన్స్ హిమాలయాలు, హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక హిమాలయాలు. సో వీటి గురించి ఒక్కొక్కదాని గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిగా ట్రాన్స్ హిమాలయాలు. సో ట్రాన్స్ హిమాలయాలు, ట్రాన్స్ హిమాలయాల కింద రెండో భాగంలో మనకు హిమాద్రి హిమాలయాలు ఉంటాయి. సో ఈ హిమాద్రి హిమాలయాల్లో వీటి యొక్క సగటు ఎత్తు 6100 మీటర్ల ఎత్తు కలిగి ఉంటాయి. సో ఈ హిమాద్రి హిమాలయాలు గ్రానైట్ నీస్ సిస్ట్తో ఏర్పడతాయి హిమాద్రి హిమాలయాలు. సో ఇక్కడ ఈ హిమాద్రి హిమాలయాల్లోనే ప్రపంచంలో ఎత్తైన, అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఇందులోనే ఉంది. దాంతోపాటు మన భారతదేశంలో ఎత్తైన కాంచన్గంగా శిఖరం ఈ హిమాద్రి హిమాలయాలో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ హిమాద్రి హిమాలయాల్లో ముఖ్యమైన ఎత్తైన శిఖరాలు చూసినట్టయితే మాకాలు, ధవళగిరి, చావోయి, నందాదేవి, అన్నపూర్ణ, నంగా ప్రభాత్, నాంచబరువా, ఇలాంటి శిఖరాలు ముఖ్యమైనవి చెప్పుకోవచ్చు హిమాద్రి హిమాలయాల్లో. అండ్ నెక్స్ట్ హిమాద్రి హిమాలయాల కిందనే మనకు హిమాచల్ హిమాలయాలు ఉంటాయి. సో వీటి యొక్క సగటు ఎత్తు వచ్చేసి 1000 నుంచి 4500 మీటర్లు. సో ఇందులోనే పీర్ ప్రంజల శ్రేణి ఉంటుంది. ఈ పీర్ పంజల శ్రేణి యాపిల్ పండ్ల తోటలకు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. సో ఈ పీర్ పంజల మీదుగా కాశ్మీర్ లోయలోకి కృష్ణగంగ, జీలం, జీనాబ్ నదులు ప్రవహిస్తున్నాయి. మనకు ఈ చిట్ట చివరి వరుసలో ఉన్న హిమాలయాల శివాలిక హిమాలయం అని చెప్పి అనడం జరుగుతుంది. వీటి యొక్క సగటు ఎత్తు వచ్చేసి 600 నుంచి 1500 మీటర్లు అని చెప్పుకోవచ్చు.
శివారి కొండల మీదుగా ప్రవహించు చిన్న నీటి ప్రవాహాలను ఉచ్చోస్ అంటారు. సో ఈ శివాలిక కొండలున్నాయి కదా, సో వీటి మీద నుంచి కొండల మీద నుంచి ప్రవహించు చిన్న చిన్న నీటిని నీటి ప్రవాహాలను ఉచ్చోస్ అంటారు. శివాలిక్ కొండలకి మరియు హిమాచల హిమాలయాలకి మధ్యన విస్తరించి ఉన్న లోయలను డూన్లు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, హిమాచల హిమాలయాలకు మరియు శివాలిక హిమాలయాలకు మధ్య విస్తరించి ఉన్న ఇరుకైన లోయలను డూన్లు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఉదాహరణ టెహ్రా డూన్, పాటీ డూన్, కోట్లీ డూన్, ఉదంపూర్ డూన్. అండ్ నెక్స్ట్ హిమాలయాలను వర్గీకరణ చూసినాం కదా, సో హిమాలయాల వర్గీకరణ చూసాం, దాంతోపాటు హిమాలయాల ప్రాంతాల వారిగా వర్గీకరణ జరుగుతుంది. సో ప్రాంతాల వారిగా, సో ఇప్పుడు మనం ప్రాంతాల వారిగా హిమాలయ వర్గీకరణ చూద్దాం. ఇప్పుడు ప్రాంతాల వారిగా హిమాలయాల వర్గీకరణ, ప్రాంతాల వారిగా హిమాలయ వర్గీకరణ చూద్దాం ఒకసారి. కాశ్మీర్ హిమాలయాలు, కాశ్మీర్ హిమాలయాలు. సో కాశ్మీర్ మనకు భారతదేశ మ్యాప్లో కాశ్మీర్ ఎక్కడ ఉందో మనకు తెలుసు. ఇది సట్లజ్ నదికి ఎగువ భాగంలో విస్తరించి ఉంటాయి. సో ఇక్కడ ఈ కాశ్మీర్ హిమాలయాల్లోనే అమర్నాథ్ పుణ్యక్షేత్రం ఉంటుంది, ఇందులోనే బనిహల్ కనుమ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పంజాబ్ హిమాలయాలు, పంజాబ్ హిమాలయాలు. సట్లజ్ నదికి వాయువ భాగంలో ఇవి విస్తరించి ఉంటాయి, పంజాబ్ హిమాలయాలు. సట్లజ్ నదికి వాయువ భాగంలో పంజాబ్ హిమాలయాలు విస్తరించి ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కుమాయున్న హిమాలయాలు, కుమాయున్న హిమాలయాలు. సట్లజ్ నది నుంచి, సట్లజ్ నది నుంచి కాళి నది వరకు ఇది ఉంటాయి. సట్లజ్ నది నుంచి కాళి నది వరకు ఇవి విస్తరించి ఉంటాయి. ఇందులోనే నందాదేవి, నందాకోట శిఖరాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బద్రీనాథ్, కేదార్నాథ్ హిందూ పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయంటే కుమాయున్ హిమాలయాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించాడంటే సట్లజ్ నది నుంచి కాళి నది వరకు ఈ కుమాయున్న హిమాలయాలు విస్తరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మధ్య హిమాలయాలు, మధ్య హిమాలయాలు. ఇవి కాళీ నది నుంచి తీస్తా నది వరకు విస్తరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాళీ నుంచి తీస్తా నది వరకు ఇవి విస్తరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఎవరెస్ట్తో సహా ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఈ మధ్య హిమాలయాలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అస్సాం హిమాలయాలు, ఇవి అస్సాం హిమాలయాలు. అస్సాం హిమాలయాలు తీస్తా నది నుండి బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ అస్సాం హిమాలయాలు తేయాకు తోటలకు చాలా ఫేమస్. సో ఇవేంటంటే మామూలుగా మనకు, సో మళ్ళీ నేను చూపిస్తా, హిమాలయాలు నాలుగు రకాలు మొత్తం చూస్తే ఎక్కడి నుంచి విస్తరించి ఉన్నాయి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇలా వ్యాపించి ఉన్నాయి. క్లాసిఫికేషన్ నాలుగు, దాంట్లో సబ్ క్లాసిఫికేషన్ ఏంటంటే, సబ్ క్లాసిఫికేషన్ ప్రాంతాల వారీగా వర్గీకరణ. సో ఇప్పుడంటే పంజాబ్ స్టేట్ ఉంటుంది, సో పంజాబ్ ఇక్కడ మన ఇక్కడ ఉంటే పంజాబ్ ఉంటుంది. సో పంజాబ్లో పంజాబ్ హిమాలయం చెప్పేసి, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంది, జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ హిమాలయం చెప్పేసి అనడం జరుగుతుంది. ఇట్లా ఇట్లా ఉంటుందన్నమాట. ఇవి ఆ ప్రాంతాల మారిగా హిమాలయ వర్గీకరణ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ సబ్ క్లాసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి హిమాలయాల గురించి బ్రీఫ్గా మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇంకొంచెం డీప్గా వెళ్దాం. సో ప్రతిదీ పిన్ టు పిన్, పిన్ టు పిన్ క్లీన్ నీట్గా వెళ్దాం. నెక్స్ట్ మనకు ఉత్తర మైదానాలు ఉంది. సో ఉత్తర మైదానాలు మనం చూసినట్టయితే ఈ మైదానాల గురించి ఫస్ట్ ఏర్పడి ఎట్లా ఏర్పడాయి అంటే, సో మనకు ఎట్లా ఆ కండలు ఢీకొన్నప్పుడే పైన హిమాలయాలు, దాని తర్వాత కొట్టుకొని వచ్చిన మట్టే
మైదానంగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. సో దాన్ని ఉత్తర మైదానం చెప్పుకోవచ్చు. ఇక్కడ గంగా సింధు నదుల ద్వారా ఏర్పడింది కాబట్టి దీన్ని గంగా సింధు మైదానం అనడం కూడా అనడం జరుగుతుంది. సో ఇది ఉత్తర మైదానం గురించి. సో ఏం లేదు, స్పష్టంగా చెప్పానంటే సో ఆ ఖండ చలన సిద్ధాంతం ప్రకారం ఆ ఖండలు ఢీకొన్నప్పుడు హిమాలయం ఏర్పడిన తర్వాత ఆ కొట్టుకొచ్చిన మట్టే ఉత్తర మైదానం చెప్పేసి అనడం జరుగుతుంది. ఇక్కడ ఈ మైదానంలోనే స్థానికంగా ఉన్న గంగా సింధు నదులు ఉన్నాయి కాబట్టి సో వాటి పేరు మీదుగా గంగా సింధు మైదానం చెప్పేసి అనడం కూడా జరుగుతుంది. సో ఇందులో ఈ మైదానాల పొడవు వచ్చేసి 3200 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. ఇందులో గంగా మైదానాల పొడవు వచ్చేసి 2400 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. సింధు మైదాన పొడవు వచ్చేసి 800 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. సో మన దేశంలో విస్తరించి ఉన్న మైదానాలు గంగా మైదానం చెప్పుకోవచ్చు. పాకిస్తాన్లో విస్తరించి ఉన్న మైదానాలను సింధు మైదానం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మన దేశంలో మాత్రం గంగా మైదానాలు ఉన్నాయి, పాకిస్తాన్లో మాత్రం సింధు మైదానాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. గంగా మైదానాలు గరిష్టంగా యూపీ అలహాబాద్లో ఉంది. సో అలహాబాద్లో గరిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. సో గంగా మైదానాలను మొత్తం 4 రకాలుగా విభజించవచ్చు. సో కేవలం ఒక గంగా మైదానాలనే క్లాసిఫికేషన్ చేస్తే 4 రకాలుగా, కేవలం ఒక గంగా మైదానాలనే 4 రకాలుగా క్లాసిఫికేషన్ చేయవచ్చు. సో బాబర్ నేళ్ళు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో బాబర్ నేళ్ళు అంటే ఏం లేదు, ఇసుక గులకరాళ్ళు మొదలైన వాటితో కొట్టుకువచ్చిన ఒండ్రు మట్టినే అంటే శివాలిక పాదాల కింద ఉంటుందన్నమాట. సో శివాలికి మనం ఇంతకుముందు చూసినాం కదా పటంలో మ్యాప్, సో దాని కింద ఉండేదే బాబర్ నీళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే ఈ బాబర్ నీళ్ళు ఎక్కువగా మట్టితో గుల్కరాలతో ఎక్కువ నిండి ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెరాయి అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో టెరాయి అని చెప్తే తెలుగులో అది తెలుగులో మనకు చిత్త నీళ్ళు అని చెప్పేసి అనడం అర్థం వస్తుంది. ఇది హిందీ భాష పదం చెప్పుకోవచ్చు టెరాయి అంటే. అండ్ నెక్స్ట్ బాగర్, బాగర్ అంటే పాత నేల అని చెప్పేసి అంటుంది. గంగా సింధు మైదానాలు విస్తరించున్న పాత నీళ్ళు అని చెప్పేసి అర్థం చెప్పు, పాత లేదా ప్రాచీన నీళ్ళని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఖాదర్, సో ఖాదర్ నీళ్ళు అంటే నవీన లేదా ఆధునిక ఒండ్రు నీళ్ళని చెప్పుకోవచ్చు. సో ఇవి ఉత్తర మైదానాల గురించి. సో ఇప్పుడు మనం మాడుకోవాలి ద్వీపకల్ప పీఠభూమి గురించి. మనం మాడుకోవాలి దేని గురించి, ద్వీపకల్ప పీఠభూమి గురించి మనం మాడుకుందాం. సో ఈ పీఠభూమి ఎట్లా ఏర్పడిందంటే అఫ్కోర్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో ఖండాలు ఢీకొన్నప్పుడే ఇట్లా ఉబ్బెత్తుగా భూమి ఏర్పడింది అనమాట. సో ఇట్లా ఉబ్బెత్తుగా ఏర్పడిన భూమిని ఉంది కదా ఉబ్బెత్తుగా, సో ఇట్లా ఉబ్బెత్తుగా ఏర్పడిన భూమినే పీఠభూమి అని చెప్పేసి అనడం జరిగింది. సో పీఠభూమిని క్లాసిఫికేషన్ చేస్తే 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఒకటి మాల్వ పీఠభూమి అని చెప్పేయచ్చు, ఇంకోటి దక్కన్ పీఠం అని చెప్పేసి క్లాసిఫికేషన్ చేయొచ్చు. ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి ఎందుకు అనడం జరిగిందంటే ద్వీపకల్ప. సో ఇంగ్లీష్లో పెన్సిల్ ఫ్లాట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఏం లేదు, మనకు ఇటువైపున మనకు అరేబియన్ సీ ఉంటుంది, ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, కింద మనకు ఇండియన్ ఓషన్ ఉంటుంది. సో ఈ 3 సముద్రాల మధ్య ఉంది కాబట్టే ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఈ పీఠభూమి ఎట్లుంటుందంటే, సో మనకు లోయల్ లోయలు ఉంటాయి, సో చుట్టూ కొండలు మధ్యలో లోయలు ఉంటాయి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో. ఇవి ఉబ్బెత్తిగా ఉన్నాయి కదా, సో ఇట్లా ఉబ్బెత్తిగా ఉంటాయి పీఠభూములు అని చెప్పుకోవచ్చు. సో దీన్ని క్లాసిఫికేషన్ చేస్తే 2 రకాలని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం పట్టణంలో చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది చిన్నగా మాల్వా ప్లాటో అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది మాల్వా పీఠభూమి అని చెప్పేసి. సో ఇక్కడ మనకు పీఠభూమి దగ్గర ఇట్లా మనకు కలర్ చేంజ్ ఇచ్చింది చూడండి, కొంచెము కలర్ చేంజ్ ఉంది. సో మాల్వా పీఠభూమి ఎక్కడ ఉందంటే మ్యాప్లో ఇక్కడ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదంతా మాల్వా పీఠభూమి అని చెప్పుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఇది వింధ్య రేంజ్, ఇక్కడ కింద సాత్పురా రేంజ్ ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఈ మాల్వా పీఠభూమిలో చూస్తే మనకు వింధ్య పర్వతాల గురించి మనం ఆడుకోవాలి. ఈ వింధ్య పర్వతాలు దక్షిణ పడమరలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఈ మాల్వా పీఠభూమికి దక్షిణ పడమరలుగా ఉండేటి వింధ్య పర్వతాలు అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాత్పురా రేంజ్ గురించి మనం ఆడుకోవాలి. సాత్పురా పర్వతాలు వింధ్య పర్వతాల కిందే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఒక విషయం గుర్తుంచుకోవాలి, భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా వేరు చేయ పర్వతాలు వింధ్య పర్వతాలు అని చెప్పుకోవచ్చు. ఇట్లా పైన ఉత్తరం కింద దక్షిణంగా వేరు చేయ పర్వతాలు వింధ్య పర్వతాలు. సో పైన ఉత్తరాన్ని కింద దక్షిణంగా వేరు చేయ పర్వతాలు
వింధ్య పర్వతాలు అని చెప్పుకోవచ్చు, దాని కిందే సాత్పుర పర్వతాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ నర్మదా రివర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ నర్మదా రివర్ కొంచెం జూమ్ వేసుకుంటున్నా, సో కనిపించింది అనుకుంటా. సో నర్మదా రివర్ కింద ఉంది, ఇది నర్మదా రివర్. సో ఈ నర్మదా రివర్ ఎక్కడ ఉడుతుందంటే మామూలుగా ఈ అమర్కంటక్ వద్ద ఉడుతుంది నర్మదా రివర్. అమర్కంటక్ వద్ద పుట్టి అమర్కంటక్ శిఖరం పైన ఉట్టి పశ్చిమ వైపు ప్రయాణించి అరేబియన్ సముద్రంలో ఈ అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. పశ్చిమ వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది ఈ నర్మదా రివర్. అండ్ నెక్స్ట్ మనకు చూస్తే దక్కన్ పీఠభూమి గురించి మనం మాట్లాడుకోవాలి. సో దక్కన్ పీఠభూమి మనకి ఎక్కడ ఉడుతుందంటే మహారాష్ట్రలోని. సో మహారాష్ట్రలో ఎక్కడ ఉడుతుందంటే ఇదిగో ఇక్కడ ఉడుతుంది, మహాదేవ్ కొండల్లో ఉడుతుంది దక్కన్ పీఠభూమి. సో మనకు దక్కన్ పీఠభూమి ఎట్లుంటుందంటే ఇట్లా మనకు ఒక దీర్ఘ చిత్రశాకారంలో ఉంటుంది, ఒక ట్రయాంగిల్లో ఉంటుంది. దీర్ఘ చిత్రశాకారంలో ఉండేది దక్కన్ పీఠభూమి అని చెప్పుకోవచ్చు. సో దక్కన్ పీఠభూమి ఇక్కడ నుంచి ఇట్లా మా ఇదంతా ఉంది కదా, సో కింద ట్రయాంగిల్లో ఇంతవరకు ఇదంతా దక్కన్ పీఠభూమి. ఇది ఎక్కడ పుడుతుందంటే మహాదేవ్ కొండ, మహారాష్ట్రలోని మహాదేవ్ కొండల్లో పుడుతుందని చెప్పుకోవచ్చు. సో మహాదేవ్ కొండల్లో పుడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సాత్పుర పర్వతాల గురించి చూసినట్టయితే ఇక్కడ సాత్పుర పర్వతాలు ఉన్నాయి కదా, ఈ సాత్పుర పర్వతాల్లో జన్మించి పశ్చిమ వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నది తపత్తి నది అని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు మనం ఆడుకున్నాం సాత్పుర పర్వతాల్లో తపత్తి నది పుట్టి పశ్చిమ వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. సో తపతి నది అనేది సాత్పూర్లో పుడుతు సాత్పుర శ్రేణుల్లో పుట్టి పశ్చిమ వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ దక్కన్ పీఠభూమి యొక్క విస్తీర్ణం 700,000 చదరపు కిలోమీటర్ అని చెప్పుకోవచ్చు. సో అది మొత్తం దీపకల్ప పీఠభూమి యొక్క విస్తీర్ణం మొత్తం చూస్తే అటు మాల పీఠభూమి కావచ్చు, ఇటు దక్కన్ పీఠభూమి కావచ్చు, రెండు కలిపి చూస్తే 1,600,000 చదరపు కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. సో ఇవి ద్వీపకల్ప పీఠభూమి. సో ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏం లేదు, మనం ఎంతమంది ఆడుకున్నాం, ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇటు అరేబియన్ సీ ఉంది, కింద ఓషన్ ఇండియన్ ఓషన్ ఉంది అందు కాబట్టి. సో మూడు వైపుల నీరు ఉండి ఉంటే దాన్ని ద్వీపకల్పం అని చెప్పి అంటే జరుగుతుంది. సో మూడు వైపుల నీరు ఉంటే ఒక భాగం భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అని చెప్పేసి అంటే జరుగుతుంది. సో అందుకే ఇది ద్వీపకల్ప పీఠభూమి అయిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇంకొక పార్ట్ భారతదేశ ఎడారి గ్రేట్ ఇండియన్ డిజర్ట్. సో ఇది మనకు గ్రేట్ ఇండియన్ డిజర్ట్లు ఎక్కడుందంటే మనకు భారతదేశ ఎడారి ప్రాంతం ఎక్కడుందంటే రాజస్థాన్ ప్రాంతంలో క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది మ్యాప్లో. రాజస్థాన్ ప్రాంతంలో ఎడారి ప్రాంతం ఉందని చెప్పుకోవచ్చు. ఏకైక ఎడారి ప్రాంతం భారతదేశంలో రాజస్థాన్ ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పారే ఒకే ఒక ఏకైక నది లూని నది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వర్షాలు పడే ఆస్కారం కూడా లేదు, చాలా తక్కువ ఉంది, ఉన్నా కానీ చాలా తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఇసుక దిబ్బ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వంటలు ఫేమస్ ఎడారి ప్రాంతంలో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఆడుకోవాలి తీర ప్రాంతాల గురించి మాట్లాడుకోవాలి. సో ఐదు ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలి, తీర ప్రాంతాల గురించి ఇప్పుడు మనం ఆడుకోబోతున్నాం. సో తీర ప్రాంతాలు, సో దీన్ని పశ్చిమ తీర ప్రాంతం అంటారు, దీన్ని తూర్పు తీర ప్రాంతం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇవే తీర ప్రాంతాలు లేదా తీర మైదానాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో తీర మైదానాలు చూస్తే మనకు పశ్చిమ చూడవచ్చు, మనకు పశ్చిమ తీర మైదానాలు అనొచ్చు. నెక్స్ట్ ఇది చూస్తే తూర్పు తీర మైదానాలు ఉంటాయి. సో ఇటు దిక్కు చూస్తే సో కందియావార తీరం లేదా గుజరాత్ తీరం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఈ కందియావార లేదా గుజరాత్ తీరం గురించి మనం ఆడుకోవాలంటే ఇక్కడ గిర్ పర్వతాలు ఉంటాయి. ఇక్కడ ఏముంటాయంటే గిర్ పర్వతాలు ఉంటాయి. ఈ గిర్ పర్వతాల్లో ఆసియా సింహాలకు చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొంకణ్ తీరం. ఈ కొంకణ్ తీరం ఏ ప్రాంతాల మధ్య ఉంటుందంటే మహారాష్ట్ర అండ్ నెక్స్ట్
గోవా మధ్యలో ఉండే తీరం కొంకన్ తీరం అని చెప్పుకోవచ్చు. ఈ కొంకన్ తీరం ఇక్కడ కొంకన్ రైల్వే ఊడు ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కొంకన్ తీరంలో ప్రవహించే నదులు వచ్చేసి ఉల్వాస్, మాండవి, రాంచల్, జువారి నదులు ఇక్కడ ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెనరా తీరం. సో కెనరా తీరం గురించి మాట్లాడుకోనంటే ఈ తీరంలో ప్రవహిస్తున్న నదులు వచ్చేసి శరావతి, నేత్రావతి. అండ్ నెక్స్ట్ లాస్ట్ మలబార్ తీరం. ఇది కేరళ ఉంటుందని చెప్పుకోవచ్చు, కేరళలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మలబార్ తీరం. ఇది చాలా లగూన్లకు ఫేమస్ అని చెప్పుకోవచ్చు. లగూన్లు అంటే సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఉప్పు నీటి సరస్సు అని చెప్పుకోవచ్చు ఈ లగూన్లు. సో ఈ పశ్చిమ వైపు అయిపోయాం కదా, సో పశ్చిమ తీరం మైదానం అయిపోయాయి కదా. ఇప్పుడు వంగా తీరం గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు పశ్చిమ తీరం మైదానం అయిపోయాయి కదా, ఇప్పుడు తూర్పు తీర మైదానం గురించి మనం మాట్లాడుకుందాం. సో తూర్పు తీర మైదానంలో మొట్టమొదటిగా వంగా తీరం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వంగా తీరం, సో ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వంగా తీరం. ఈ వంగా తీరంలో ఎక్కువగా గంగా తీర మైదానాలు ఏర్పరిచిన సుందర్బన్ డెల్టా చాలా ఫేమస్ ఇక్కడ. సో ప్రపంచంలో అతిపెద్దదని చెప్పుకోవచ్చు సుందర్బన్ డెల్టాలు. అవి ఎక్కడ ఉంది అంటే వంగా తీరంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ వంగా తీరం దేనికి ఫేమస్ అంటే తెల్ల పుల్లకు చాలా ఫేమస్. సో ఇక్కడ మనకు ఉత్కల్ తీరం. సో ఈ ఉత్కల్ తీరం రిడ్ల తాబేలకు చాలా ఫేమస్. ఈ ఉత్కల్ తీరం ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఒరిస్సాలో ఉత్కల్ తీరం అని చెప్పుకోవచ్చు. ఇవేంటంటే సరిహద్దు మైదానాలు. ఇక్కడ కింద సముద్రం ఉంటుంది కదా, సో సరిహద్దు ప్రాంతాలు లేదు, సరిహద్దు ప్రాంత రాష్ట్రాలు ఇవి. దాన్నే అట్లా వీటినే ఆ పేరుతో పిలుస్తారనమాట. సో అట్లా ఒరిస్సాలో ఉత్కల్ తీరం అనమాట అది. ఈ ఉత్కల్ తీరం ఈ ప్రాంతంలో రిడ్డ తాబేలకు చాలా ఫేమస్. అండ్ నెక్స్ట్ సర్కార్ తీరం. సర్కార్ తీరంలో కృష్ణ, పెన్నా, గోదావరి నదులకు చాలా ఫేమస్ ఈ తీరంలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ఇందులో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ తీరంలోనే ఉంది. నెక్స్ట్ కోరమండల్ తీరం. ఈ కోరమండల్ తీరం తమిళనాడులో ఉంది, మాకు స్పష్టంగా అనిపిస్తుంది మ్యాప్లో. సో ఇది కావేరి నది ఈ కోరమండల్ తీరంలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇవి తీర మైదానాల గురించి, ఇవి బ్రీఫ్గా. సో ఇప్పుడు మనం ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమల గురించి, వాటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో చూసినట్టయితే ఈ పశ్చిమ కనుమల్లో మనకు చూసినట్టయితే ఈ పశ్చిమ కనుమలు మనకు మహారాష్ట్రలోని కుందేశ్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించని చెప్పుకోవచ్చు ఈ పశ్చిమ కనుమలు. ఇక్కడ పశ్చిమ కనుమలలో ఉత్తర భాగంలో సహ్యాద్రిగిరులు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఈ వెస్ట్రన్ ఘాట్స్నే ఉత్తర భాగంలో దీన్ని సహ్యాద్రిగిరులు అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ సహ్యాద్రిగిరుల్లో అంటే పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి కల్సుబాయి శిఖరం. సో సహ్యాద్రి దక్షిణ భాగాన నీలగిరి వద్ద కలుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇవి నీలగిరి హిల్స్. సో ఇక్కడ కలుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి దొడబెట్ట. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా, ఈ నీలగిరి కొండల్లో ఈ వెస్ట్ బెంగాల్స్లో నీలగిరి హిల్స్ చాలా ఫేమస్. సో ఈ నీలగిరి హిల్స్లో ఎత్తైన శిఖరం వచ్చేసి దొడబెట్ట. సో ఈ నీలగిరి శిఖరంలో సబ్ క్లాసిఫికేషన్ చేస్తే ఈ దొడబెట్ట శిఖరం అతిపెద్దని చెప్పుకోవచ్చు ఈ నీలగిరి శిఖరాల్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనకు తమిళనాడును కేరళ కలిపే శిఖరం వచ్చేసి పాల్ఘాట్. సో ఇక్కడ చూడండి, ఇది మనకు కేరళ, ఇది కేరళ, సో ఇది తమిళనాడు, ఇది తమిళనాడు, ఇది కేరళ. కేరళ తమిళనాడు కలిపే శిఖరం ఏంటంటే పాల్ఘాట్ అని చెప్పుకోవచ్చు. సో కేరళ తమిళనాడు రాష్ట్రంలో కలిపే పాల్ఘాట్ శిఖరం ఎక్కడ ఉందంటే అనేమనే కొండల్లో ఉందని చెప్పుకోవచ్చు, అన్నామలై కొండల్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది పాల్ఘాట్ శిఖరం, ఇది తమిళనాడు కేరళం కలుపుతుందని చెప్పుకోవచ్చు. సో మనకు పటంలో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది తమిళనాడు, ఇది కేరళ. సో ఈ తమిళనాడు కేరళను కలిపే శిఖరం ఏదైందంటే పాల్ఘాట్ శిఖరం ఉందని చెప్పుకోవచ్చు. ఈ తమిళనాడు కేరళను కలిపే ఎత్తైన శిఖరం ఏదైందంటే పాల్ఘాట్ శిఖరం చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ ఇవి తూర్పు కనుమలు అని చెప్పుకోవచ్చు. సో తూర్పు కనుమల్లో మనకు ఫేమస్ ఏంటంటే ఇవి చార్నోకైట్ వంటి రూపాంతర శిలలతో ఏర్పడినని చెప్పుకోవచ్చు. ఇవి తూర్పు కనుమల గురించి ఒక స్పెషాలిటీ. సో తూర్పు కనుమలను విశాఖ జిల్లాలో సింహాచలం కొండలని చెప్పేసి, కృష్ణా జిల్లాలో కొండపల్లి కొండలని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరులు. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్లో ఎత్తైన శిఖరం ఏదైనా ఉందంటే దాని పేరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ నాకు మ్యాప్లో కనిపించట్లేదు, చూపిద్దామంటే మహేంద్రగిరులు. సో దీని యొక్క ఎత్తు వచ్చేసి 1501 మీటర్లు. సో దీన్ని మనం మన ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో వివిధ రకంగా పిలుస్తారని చెప్పేసి అనుకున్నాం కదా. సో విశాఖపట్నంలో సింహాచలం కొండలని, కృష్ణా జిల్లాలో కొండపల్లి కొండలని చెప్పేసి, ప్రకాశం జిల్లాలో చీమకుర్తి కొండలని చెప్పేసి అనడం జరుగుతుంది. సో నెల్లూరులో వెలికొండలని చెప్పేసి అనడం జరుగుతుంది ఈ ఈస్టర్న్ ఘాట్స్ యొక్క. సో మనకు ఇంకా చిట్ట చివరిది మిగిలిపోయింది ఏంటంటే ఐలాండ్స్ గురించి చెప్పుకోవాలి ఇప్పుడు మనం. సో దీవి గురించి మాట్లాడుకుంటే అయిపోతుంది టాపిక్. సో మనకు ఐలాండ్స్ని క్లాసిఫికేషన్ చేస్తే 2 టైప్స్ అని చెప్పుకోవచ్చు. సో అందులో మొట్టమొదటిగా అండమాన్ నికోబార్ దీవులు. సో అండమాన్ నికోబార్ దీవులు మనకు స్పష్టంగా అనిపిస్తుంది మ్యాప్లో. సో కొంచెం జూమ్ చేద్దాం. సో మనకు అండమాన్ నికోబార్ జూమ్ చేస్తే ఇది ఇది బే ఆఫ్ బెంగాల్. సో మనకు బే ఆఫ్ బెంగాల్లోనే అండమాన్ నికోబార్ ఉందని చెప్పుకోవచ్చు. సో అండమాన్ నికోబార్ ఐలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేయర్. సో వీటికి మనకు పైన బే ఆఫ్ బెంగాల్ ఉంది, కింద మనకు ఇక్కడ అండమాన్ సీ ఉంది కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనకు లిటిల్ అండమాన్ కనిపిస్తుంది. ఈ అండమాన్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 8248 చదరపు కిలోమీటర్లు. దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 8248 చదరపు కిలోమీటర్లు. సో ఇక్కడ మనకు నార్త్ అండమాన్ కనిపిస్తుంది. సో ఈ నార్త్ అండమాన్ నుంచి పోర్ట్ బ్లేయర్, ఈ పోర్ట్ బ్లేయర్ వరకు, ఈ నార్త్ అండమాన్ నుంచి ఈ పోర్ట్ బ్లేయర్ వరకు NH నేషనల్ హైవే 223 హైవే ఉంది. సో దీన్నే ట్రంక్ రోడ్డు అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ అండమాన్ నికోబార్ 10 డిగ్రీల ఛానల్ నుంచి 14 డిగ్రీల ఛానల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించింది. సో నికోబార్ దీవులు మనకు పట్టణం మనకు కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం ఆడుకుందాం నికోబార్ ఐలాండ్స్ అని చెప్పేసి. సో నికోబార్ ఐలాండ్స్ లిటిన్ అండమార్ కింద 10 డిగ్రీ ఛానల్ వద్ద నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది నికోబార్ ఐలాండ్, పైన అండమాన్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్ కింద 10 డిగ్రీ ఛానల్ వద్ద నికోబార్ ఐలాండ్ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కార్ నికోబార్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో 36 దీవులు మాత్రమే జనావాసాలకు అనుకూలంగా ఉన్నాయి. సో ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో చిట్ట చివరి భాగం గ్రేట్ నికోబార్, కొంచెం జూమ్ చేద్దాం. సో గ్రేట్ నికోబార్ అనేది, సారీ గ్రేట్ నికోబార్ అనేది కింద ఇందిరా పాయింట్ అనేది చిట్ట చివరి ప్రాంతం. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే ఇందిరా పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐలాండ్స్ రెండవది లక్షద్వీప్. సో ఇది మనకు లక్షద్వీప్ కేరళ కింద ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ అరేబియన్ సీలో ఉంటుంది, ఇది అరేబియన్ సీలో మనకు కనిపిస్తుంది లక్షద్వీప్. మనకు చూస్తే ఎగ్జాక్ట్గా మనకు కేరళ వైపు అరేబియా సీ ఉంది కదా, కింద అరేబియా సీలో కేరళ వైపు ఉన్న సముద్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది లక్షద్వీప్. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ వచ్చి కారవట్టి లేదా కారట్టి. సో లక్షద్వీపులను కొంచెం జూమ్ చేస్తే ఇది ఈ విధంగా ఉంది. సో లక్షద్వీప్ క్యాపిటల్ వచ్చేసి కారట్టి. ఇక్కడ కేవలం 27 దీవులు మాత్రమే జనావాసాలకు అనుకూలంగా ఉందంట. సో ఇందులో దీవుల సంఖ్య కూడా 27 అని చెప్పుకోవచ్చు. సో ఇందులో పెద్ద దీవి వచ్చేసి మినికాయ దీవి అని చెప్పుకోవచ్చు. సో ఇవి మొత్తం భౌగోళిక
భారతదేశం గురించి. సో ఫిజియోగ్రఫీలో మొత్తం 6 పార్ట్స్ డివైడ్ చేసాం కదా, సో 6 పార్ట్స్ గురించి ఇవి. సో మనం ఇక్కడ మనం ఆడుకున్నాం కదా, హిమాలయాలు అని చెప్పేసి, ఉత్తరమాయాలని చెప్పేసి, ద్వీపకల్ప పీఠగం అని చెప్పేసి, భారతదేశ ఎడారి అని చెప్పేసి, తీర ప్రాంతాలు అని చెప్పేసి, నెక్స్ట్ దీవులు అని చెప్పేసి. సో ఇవి ఈ 6 పార్ట్స్ భారతదేశ ఫిజియోగ్రఫీలో డివైడ్ చేస్తే సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇలాంటి వీడియోస్ మొత్తం, జాగ్రఫీ వీడియోస్ మొత్తం నేను పెట్టాలనుకుంటున్నా. సో పెట్టాలనుకుంటా, కాకపోతే ఏంటంటే మీ వైపు నాకు కొంచెం ఎంకరేజ్ కావాలి. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.